ఈ ఉత్సవాలలో తాను ఎన్నుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసే దిశలో, అంటే ఇక్కడ మన విషయంలో ఆ దివ్య మాస్టర్లో, నా దివ్య గురుదేవులైన బాబూజీ మహారాజులో లయమవడం కోసం చేసే కృషిలో మానవుని తపనను ప్రతిబింబించగలగాలి. ఈ ఆధ్యాత్మిక తపన కనుక లేకపోతే ఇటువంటి ఉత్సవాలలో వివిధ వనరులు, కాలం వ్యర్థమైపోయి ఇవి కేవలం సాంఘిక కార్యకలాపాలుగా మిగిలిపోతాయి. ఈ భూమి మీద మానవ జన్మను అతి అరుదుగా లభ్యమయ్యే అమూల్యమైన కానుకగా ఆధ్యాత్మిక మహాపురుషులు వర్ణించారు. మన ఈ జీవితం సాధన కోసం క్రొత్త సంస్కారాలు ప్రోగు చేసుకోకుండా ఉన్న సంస్కారాలను పోగొట్టుకుంటూ ఈ జీవితంలోనే గమ్యాన్ని చేరడం కోసమే నిర్దేశించబడింది. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను చిరునవ్వుతో స్వీకరించి అనుభవించవలసిన అవసరాన్ని నా గురుదేవులు బాబూజీ మహారాజ్ మరల నొక్కి చెప్పడం జరిగింది. ఈ ఉదాత్తమైన మిషన్లోని అభ్యాసీలందరూ అటువంటి చిరునవ్వుతో జీవితాలను సమర్పణ భావంతో జీవించాలని, వారు సాధించదలుచుకున్న దానిని సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన పట్ల వారికి గల ప్రేమ వల్ల, వారి దయ వల్ల, అన్ని సందర్భాల్లోనూ ఎప్పుడూ లభ్యమయ్యే వారి సహాయం వల్ల ఆ విధంగానే జరుగుగాక.